Hi everyone, this is a conclusion of before video. This video la mana intaku mundu ee question gurinchi cheptunnam kada, idi 7th class science subject and 5th lesson anama temperature and its measurements ane lesson gurinchi. Dantlo ko lesson cheppadam ayipoyin tarvata question and answers gurinchi cheptunnam kada, dantlo nee question tho aagipoyanu anamata. Ee question entante maa class mee classmates andaru kalisi mee class lo students andaru kalisi thermometer tho body temperature ni measure cheyandi. అలానే మీరు హ్యాండ్తో మీ బాడీని టచ్ చేసి మీ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో ఎస్టిమేట్ అయ్యింది. అప్పుడు మీరు టచింగ్ ద్వారా మీరు ఎస్టిమేషన్ చేసిన టెంపరేచరు ప్రాక్టికల్గా థర్మోమీటర్తో క్లీన్గా థర్మోమీటర్తో మెజర్ చేసిన బాడీ టెంపరేచర్ రెండు సేమ్గా ఉన్నాయో లేదో గమనించండి. ఓకే, మీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఎవరు? శ్రీనివాస్, కిరణ్, వర్ధన్, మైత్రేష్, సత్య వీళ్ళందరూ ఉన్నారన్నమాట ఈ క్లాస్లో. శ్రీనివాస్ ఏంటి, హ్యాండ్తో టచ్ చేసి తన బాడీకి 99 degrees ఫారెన్హీట్ ఉందని చెప్పనుకున్నాడు, ఎస్టిమేషన్ వేసుకున్నాడు, అంచనా వేసుకున్నాడు. కానీ ప్రాక్టికల్గా క్లినికల్ థర్మోమీటర్తో మెజర్ చేస్తే 98.7 degrees ఫారెన్హీట్ ఉంది. అలానే కిరణ్ తన టచింగ్ ద్వారా 98.6 degrees ఫారెన్హీట్ ఉందని చెప్పి తను ఎస్టిమేట్ వేసుకున్నాడు తన బాడీ టెంపరేచర్. కానీ క్లినికల్ థర్మోమీటర్తో టచ్ చేసి 98.6 degrees ఫారెన్హీట్ ఉంది. వర్ధన్ కూడా తన టచింగ్ ద్వారా 97 degrees వన్ హీట్ టెంపరేచర్ ఉంటుందని తన బాడీకి ఎస్టిమేషన్ వేసుకున్నాడు. కానీ ప్రాక్టికల్గా క్లినికల్ థర్మోమీటర్ మెజర్ చేసినప్పుడు వర్ధన్ యొక్క బాడీ టెంపరేచర్ 98.7 degrees వన్ హీట్ ఉంటుంది. మైత్రేష్ తన బాడీ యొక్క టెంపరేచర్ ఎంత అనుకున్నాడు, టచింగ్ ద్వారా తను 100 degrees వన్ హీట్ ఉంటుందని అనుకున్నాడు. కానీ టెంపరేచర్ మెజర్ చేస్తే ఏమవుతుందంటే క్లినికల్ థర్మోమీటర్లో మైత్రేష్ యొక్క టెంపరేచర్ ఏమైంది, 98.8 degrees వన్ హీట్ ఉంది. సత్య తన టచింగ్ ద్వారా తన బాడీ టెంపరేచర్ 98.98 degrees ఫారెన్ హీట్ ఉంటుందని ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకున్నాడు. కానీ క్లినికల్ థర్మోమీటర్తో మెజర్ చేసినప్పుడు 98.4 degrees ఫారెన్ హీట్ వచ్చింది. ఈ బాడీ టచింగ్ ద్వారా ఎస్టిమేషన్ వేసుకున్న టెంపరేచర్ బాడీ టెంపరేచరు క్లినికల్ థర్మోమీటర్తో టచ్ చేసిన బాడీ టెంపరేచర్ రెండు సేమ్గా ఉన్నాయా, ఏవి లేదనమాట. కాబట్టి అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఏవి సేమ్గా లేవన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, మనం టచింగ్ ద్వారా మనం చేసిన ఎస్టిమేషన్ చేసిన టెంపరేచరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఎస్టిమేషన్ క్లినికల్ థర్మోమీటర్లో కనుక టెస్ట్ చేసిన థర్మోమీటర్ టెంపరేచర్ అనేది చాలా యాక్యురేట్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వాడ్యూ అబ్జర్వ్ ఇన్ దిస్ టేబుల్స్ టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఈ టేబుల్ ఫామ్ నుంచి మీరేం తెలుసుకున్నారంటే ఈ టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత అనేది ప్రతి ఒక్క మనిషికి ఒక రకంగా ఉంటుంది. సో టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్ టు డిఫరెంట్ పర్సన్స్. ఓకే, ఇక్కడ టెంపరేచర్స్ అన్ని సేమ్గా ఉన్నాయా లేవన్నమాట. సో టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ టు పర్సన్ డిఫరెంట్ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ ఆర్ ద ఎస్టిమేషన్ టెంపరేచర్ అండ్ మెజర్ టెంపరేచర్ ఈజ్ సేమ్, నో. There is no estimate and normal there is no same in there is no similarity between the estimated temperature and normal temperature. ఈ ఎస్టిమేషన్ చేసిన టెంపరేచర్కి నార్మల్ టెంపరేచర్కి మధ్య తేడా ఉందా, లేదనమాట. కాబట్టి ఇన్ ద బాడీ టెంపరేచర్ ఇస్ ఎవ్రీ పర్సన్ 37 degrees Celsius ఆర్ 98.6 degrees ఫారెన్ హీట్. మనకి సుమారుగా సగటు మనిషి యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత అంటూ ఉంటుంది. సెల్సియస్లో అయితే 97 degrees Celsius, ఫారెన్ హీట్లో అయితే 98.6 degrees ఫారెన్ హీట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ బాడీ టెంపరేచర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఈ టోటల్గా ఓవరాల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిలోకి బాడీ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 98.6 degrees ఫారెన్ హీట్ అనమాట. అది ప్రతి మనిషిలో ఉండే యావరేజ్ టెంపరేచర్. ఓకే, అలానే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఉన్న బాడీ టెంపరేచర్ కూడా 98.6 degrees ఫారెన్ హీట్, ఇది యావరేజ్ టెంపరేచర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, డూ యూ నో థర్మిస్టర్ థర్మోమీటర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మార్కెట్ టు మెజర్ ద హ్యూమన్ బాడీ టెంపరేచర్ ప్రాక్టికల్లీ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్, కెన్ యూ గెస్ వై? Here, the clinical thermometer contains mercury which is toxic substance and it is very difficult to dispose of. So, if the thermometer breaks, it is very difficult to dispose of if the thermometer is breaks. So, it is harmful to measure temperature for infants and children. Imano, thermistor thermometer ni human body temperature measure cheyadaniki enduku upayoginchuru? ఆ థర్మిస్టర్ థర్మోమీటర్ని చిన్న చిన్న పిల్లలు పసిపిల్లలు చిన్న చిన్న పసిబిడ్డలు వాళ్ళకే ఎందుకు మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు అంటే ఇది థర్మిస్టర్ థర్మోమీటర్ అనమాట. ఇక్కడ చూసారా దీని పిక్చర్ ఉంది, ఇది థర్మామిస్టర్ థర్మోమీటర్ అనమాట.
ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఎందుకంటే మామూలు క్లినికల్ థర్మోమీటర్లో మెర్క్యూరీ ఉంటుంది కదా, మెర్క్యూరీ అనేది చాలా టాక్సిక్ సబ్స్టెన్స్, అంటే చాలా విష పదార్థం అన్నమాట. అది ఒకవేళ పొరపాటున ఆ పిల్లల నాలి కింద పెట్టిన కానీ, ఆ చిన్న పసిపిల్లలు కదా వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళ టంగ్ కింద పెట్టిన తర్వాత కానీ, వాళ్ళ హ్యాండ్ కింద పెట్టిన తర్వాత కానీ, వాళ్ళకి ఆ థర్మిస్టర్ ఏమన్నా ఆ పగిలిపోయింది అనుకోండి, థర్మామీటర్ క్లినికల్ థర్మామీటర్ పగిలిపోతే దాంట్లో ఉన్న మెర్క్యూరీ కూడా బయటకు వచ్చేసి అది పాయిజనస్ కదా, అది పిల్లలు లోపలికి వెళ్ళిపోయి ప్రాణానికి ప్రభావం, అదే వారి యొక్క అదే ఆ మెర్క్యూరీని కనుక టచ్ చేసి అదే హ్యాండ్స్ని మన కళ్ళల్లో పెట్టుకున్నాం అనుకోండి, కళ్ళు కూడా పోతాయి అన్నమాట. కాబట్టి అంత డేంజరస్ కాబట్టి మెర్క్యూరీని మనం చిన్నపిల్లల దగ్గర, పసిపిల్లల దగ్గర ఇదే మెర్క్యూరీ ఉండేటటువంటి క్లినికల్ థర్మామీటర్ని వాళ్ళ బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఉపయోగించు. అలాంటప్పుడు పసి ఇన్ఫాన్స్ అంటే పసిపిల్లలు, అలానే చిన్నపిల్లల యొక్క బాడీ టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం ఇంకో రకమైన థర్మామీటర్ని ఉపయోగిస్తాం, అదేంటంటే థర్మోమెట్రిక్ థర్మామీటర్. సో ఈ థర్మిస్టర్ థర్మామీటర్ అని కూడా ఉంటుంది. సో ఈ థర్మిస్టర్ థర్మామీటర్లో ఎలాంటి డేంజరస్ ఉండే మా మెజరింగ్ లిక్విడ్ లేకపోవడం వల్ల ఇది జస్ట్ ఈజీగా ఆ చిల్డ్రన్స్కి కానీ ఆ ఇన్ఫాన్స్ కానీ ఆ బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఈ థర్మిస్టర్ థర్మామీటర్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎలాంటి మెర్క్యూరీ, ఎలాంటి టాక్సిక్ సబ్స్టెన్స్ లేని థర్మిస్టర్ థర్మామీటర్ని చిన్నపిల్లలు, పసిపిల్లల యొక్క బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఎడిషనల్ క్వశ్చన్స్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్? హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు అనదర్ బాడీ. దట్ అందులో ఇట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హైయర్ టెంపరేచర్ ఆఫ్ బాడీ టు లోవర్ టెంపరేచర్ ఆఫ్ యువర్ బాడీ. హీట్ ఈజ్ ఎ కాజ్, ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యాలరీస్, ఇట్ ఈజ్ మెజర్డ్ విత్ క్యాలరీమీటర్. సో వాట్ ఈస్ ద టెంపరేచర్? టెంపరేచర్ ఈజ్ మెజర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ యువర్ బాడీ ఆబ్జెక్ట్. Temperature is an effect. Heat is a form of energy, but temperature is an effect. Heat is measured in calories, the temperature is measured in degrees. The measure of heat is measured by using which operator? That is called calorimeter. The units of heat also calories. Here the temperature is also measured by some instrument, these are also thermometers. So the degrees of temperature is also degree. Now the units of the temperature is also degree. So what is the difference between heat and energy? Heat is a form of energy. It transfers from high temperature body to low temperature body, and also it has another, it is also transferred from hotter body to colder body. Similarly, the temperature is used to measure the degrees of hardness and coldness of your body. Heat is a cause, but temperature is an effect. Okay. The measurement heat is units of heat is as calorie, and the calories the measurement of calories is used by with the calorimeter. Similarly, the temperature is measures the degrees, the temperature units are measured in degrees. So the measurement, the operator used to measure the temperature, that operator is thermometer. మనకి వేడికి ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఏంటో చెప్పాలంటున్నారు. వేడి అనేది ఏంటి? ఒక వేడి అనేది ఒక కారణం అనమాట. వేడి అనేది ఒక కారణం, అంటే ఏదో మనం హీట్ చేయడం వల్ల కానీ, బాయిల్ చేయడం వల్ల కానీ, ఏదో ఒక కారణం వల్ల వేడి అనేది వస్తూ ఉంటుంది. వేడి రావడానికి ఒక కారణం అంటూ ఉంటుంది. కానీ ఉష్ణోగ్రత, ఆ వేడిలో ఎంత ప్రమాణం ఉంటుందో తెలిపేది ఉష్ణోగ్రత కదా. ఆ ఉష్ణోగ్రత అనేది ఒక ప్రభావం లాగా ఉంటుంది. వేడి పుట్టించిన ఒక కారణం అయితే, ఆ కారణమైన వేడి మీద చూపించే ప్రభావాన్ని ఉష్ణోగ్రత అంటారు. ఆ ఉష్ణోగ్రత అనేది చల్లగా ఉంది, దాని ప్రభావం వల్ల చాలా పదార్థం చల్లగా ఉండొచ్చు, అవి వేడిగా ఉండొచ్చు. అదే ఉష్ణోగ్రత కనుక తక్కువగా ఉంటే ఆ పదార్థం చల్లగా ఉంటుంది, అదే ఉష్ణోగ్రత అంటే దాని మీద దట్ మీన్స్ హీట్ హాట్ హాట్ ఉష్ణం అంటే వేడి కదా, అదే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ పదార్థం హాట్గా ఉంటుంది. కాబట్టి ఈ వేడి చేయడం, వేడిగా ఉండడం అనేది వాటి యొక్క పదార్థం యొక్క గుణం అయితే, ఆ గుణం మీద వేడిగా ఉన్నా చల్లగా ఉన్న ఆ గుణం మీద ప్రభావం చూపేసి ఉష్ణోగ్రత అన్నమాట, దాన్ని టెంపరేచర్ అంటాం. సో వేడి అనేది ఒక కారణంగా వల్ల వస్తుంది, అయితే ఈ ఉష్ణోగ్రత అనేది ఒక ప్రభావం చూపుతూ ఉంటూ ఉంటుంది ఆ పరికరాల మీద, ఆ వస్తువుల మీద. అలానే ఈ వేడి అనేది ఎప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అదేంటంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణోగ్రత అంటే అల్ప ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటుంది. అంటే
హీట్ అనేది వేడి పదార్థం నుంచి చల్లటి పదార్థానికి ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ టెంపరేచర్కి అలా ట్రావెల్ చేసే రేంజ్ లేదన్నమాట. ఈ టెంపరేచర్ని మనం ఎలా కొలుస్తామంటే, ఆ పదార్థం ఎంత డిగ్రీస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హాట్నెస్ అండ్ డిగ్రీస్ అమౌంట్ ఆఫ్ కోల్డ్నెస్, అంటే ఆ పదార్థం ఎంత వేడిగా ఉందో అంత చల్లగా ఉందో తెలుసుకోవడానికి మనం టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది తెలుపుతూ ఉంటుందన్నమాట. అలానే మనం హీట్ని మనం దేంతో కొలుస్తాం అంటే, వేడిని మనం క్యాలరీతో కొలుస్తాం అనమాట. ఎందుకంటే దాని యొక్క క్యాలరీస్ అనేవి వేడి యొక్క యూనిట్స్ అన్నమాట. అలానే మనం టెంపరేచర్ని దేంతో కొలుస్తాం, టెంపరేచర్ని మనం డిగ్రీస్లో కొలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ టెంపరేచర్ హీట్ యూనిట్స్ అనే క్యాలరీ అనేది మనకి ఎలా, ఇది కెలోరీమీటర్ ద్వారా వీటి యొక్క క్యాలరీస్ మెజర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే ఈ టెంపరేచర్ కన్నా డిగ్రీస్ యొక్క మెజర్ చేయడానికి మనం ఏం థర్మోమీటర్ అన్నా కదా, ఈ థర్మోమీటర్ అనేది టెంపరేచర్ యొక్క యూనిట్స్ని మెజర్ చేస్తూ ఉంటుంది. యూనిట్స్ క్యాలరీని కాబట్టి క్యాలరీస్ని క్యాలరీమీటర్ మెజర్ చేస్తూ ఉంటుంది. తర్వాత కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ వాటర్. దిస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ వాటర్. వాటర్ ఇట్ ఈజ్ యా మ్యాటర్ బట్ మెర్క్యూరీ ఈజ్ యాన్ మ్యాటర్ బట్ వాటర్ డస్ నాట్ మ్యాటర్. ఈ మెర్క్యూరీ ఈజ్ అన్ అపెక్టివ్ అండ్ షైనింగ్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఆఫ్ వాటర్. ద ఎక్స్పాన్షన్ ఈజ్ యూనిఫామ్, ఇట్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ యూనిఫామ్. సో ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, ఇట్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. మనం ఇంతకు ముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనం మెర్క్యూరీకి బదులు వాటర్ని ఎందుకు వాడకూడదు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టార్టింగ్లో అలా చదువుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సారీ, మెర్క్యూరీ వాటర్ని మనం చెప్పుకున్నాం కదా. మెర్క్యూరీ ఉన్న సేమ్ ప్రాపర్టీస్, సేమ్ స్పెషల్ ప్రాపర్టీస్ అని చెప్పి అది ఈజీగా హీట్ని గ్రహించగలుగుతుంది. అలానే ఈజీగా అది యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అది ఒపెక్యూ పారదర్శక పదార్థంగా ఉండి ఏకాంతనటి వైపు పోనివ్వకుండా ఉంటూ మెర్క్యూరీని బయట చాలా శ్రేణిగా కనిపిస్తుంటుంది థర్మోమీటర్లో. అలానే అవి యూనిఫామ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అన్ని వైపులకి ఒకే మోషన్లో ఒకే టైం ఈక్వల్ ఇంటర్వెల్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇది మెర్క్యూరీ అనేది మంచి హీట్కి గుడ్ కండక్టర్ అన్నమాట, వేడికి మంచి వేడిని గ్రహించే సాధనం. అలానే ఆల్కహాల్ గురించి చెప్పాలంటే, ఆల్కహాల్ కాదు వాటర్ కదా, మెర్క్యూరీ బదులు వాటర్ ఎందుకు తీసుకోరు అని డౌట్ వచ్చింది కదా ఇందాక మనం చదివేటప్పుడు, దానికి కూడా సమాధానం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వాటర్ని ఏంటి, మెర్క్యూరీ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి దాంట్లో పర్టికులర్గా టైం బయటికి కదులుతుంది కాబట్టి దాంట్లో పర్టికులర్గా టైమింగ్స్ మెయింటైన్ చేయొచ్చు. కానీ వాటర్లో ఏంటి, ఇది నాన్ యూనిఫామ్ మోషన్ అన్నమాట, ఇది సరిగ్గా వెళ్ళలేదు. అలా నాన్ యూనిఫామ్ మెటల్ ఉండటం వల్ల ఈ వాటర్కి ఇది ఎప్పుడు ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంటుంది, ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి మారుతూనే ఉంటుంది, ఎప్పుడు స్థిరంగా ఉందన్నమాట. సో ఇట్ ఎక్స్పాన్స్ ఇన్ నాన్ లీవింగ్ యూనిఫామ్, ఇట్ ఈజ్ అ బ్యాడ్ కండిషన్ ఆఫ్ హీట్. తర్వాత ఏమవుతుందంటే, ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్లీ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఇలానే మనకి వాటర్ది ఇప్పుడు వాటర్ తిరిగి పరాచుకోవడం మంచిది కాదు, మనం వాటర్ పట్ల జాగ్రత్తగా ఉండాలి నీటి మీద అని చెప్పి మనం ఆ వాటర్ని యొక్క తేడా తీసుకొని, వాటర్కి మెక్కిరికున్న తేడాను తీసుకొని దేనికి ఎవరు రిఫర్ చేస్తారో వాటిల్లోనే ఆ పదార్థాన్ని మనం థర్మోమీటర్ లిక్విడ్గా వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ థర్మోమీటర్ లిక్విడ్. హియర్ ఆల్కహాల్ ఈజ్ ఒక రికవర్డ్ వెరీ లో టెంపరేచర్ అండ్ ఇట్స్ సస్పెండ్ ఫర్ డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ కూల్నెస్ ఆఫ్ ఈ టెంపరేచర్. ఇట్ కెన్ బి బాయిల్డ్ బ్రైట్లీ అండ్ హియర్ ఇట్ ఈస్ ఈజీ వెజిబుల్. నెక్స్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ థర్మోమీటర్ లిక్విడ్. ఆల్కహాల్ని థర్మోమీటర్ లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్ కనుక్కోవడానికి ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం ఆల్కహాల్ని తీసుకున్నాక థర్మోమీటర్ లిక్విడ్కి, సో ఆల్కహాల్ అనేది చాలా అతి తక్కువ టెంపరేచర్ కూడా మనం నమోదు చేయగలదు. అంతేకాకుండా ఈ మనకి మ్యాటర్లో చాలా ప్యూర్ స్టేజ్లో దొరుకుతూ ఉంటుందన్నమాట.
అంతేకాకుండా వీటికి మనకు కావాలంటే జోకులు వేసుకోవచ్చు, వీటికి కావాలంటే మనం కలర్స్ వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇట్ ఈజీ, అది అంతేకాకుండా ఇది చాలా ఈజీగా విజిబుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ ఉండడం వల్ల మెర్క్యూరీ కంటే ఆల్కహాల్కి సారీ మెర్క్యూరీ కంటే ఆల్కహాల్ని ఎక్కువగా వీటికి లిక్విడ్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే మెర్క్యూరీ లెవెల్ అనేది ఆ పదార్థంలో ఎక్కువ ఉంటే ఆ పదార్థానికి ప్రాబ్లమ్స్ వస్తాయండి, లేకపోతే ఆ పదార్థం నాకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటే వాళ్ళకి ఇబ్బంది వస్తాయి. సారీ ఇందులో చెప్పబోతే చెప్తున్నాను కాబట్టి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కాబట్టి ఈ మెర్క్యూరీని వాటర్ని సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ థర్మోమెట్రిక్ లిక్విడ్ కదా. ఇలానే ఆల్కహాల్ని థర్మోమెట్రిక్ లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఆల్కహాల్ కెన్ బి రికార్డ్ వెరీ లో టెంపరేచర్, ఇట్ ఎక్స్పాన్స్ ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ రైజ్ ద టెంపరేచర్ ఇస్ వెరీ లార్జ్, ఇట్ కెన్ బి కలర్డ్ బ్రైట్లీ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఈజీలీ విజిబుల్. ఈ థర్మోమెట్రిక్ ఆల్కహాల్ యొక్క అంటే అది చాలా అతి తక్కువ టెంపరేచర్ని కూడా ఉష్ణోగ్రతను కూడా అది మెజర్ చేయగలదు. అంతేకాకుండా ఈ ఆల్కహాల్ని మనం సెల్సియస్లో మెజర్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా దాన్ని కలర్ చేయొచ్చు అనమాట. కలర్ చేసిన అది ఆల్కహాల్ ఆల్రెడీ కలర్గా ఉండటం వల్ల అది థర్మోమీటర్ క్యాపిల్లరీ ట్యూబ్లో ఈజీగా మూవ్ అవుతుంది, క్లారిటీగా మనకి విజిబుల్గా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లినికా థర్మోమీటర్. క్లినికా థర్మోమీటర్ స్ట్రక్చర్ రాసి దాని గురించి పూర్తిగా రాయమని మనం. క్లినికా థర్మోమీటర్ ల్యాబొరేటరీ థర్మోమీటర్ లాగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో రీడింగ్స్ ఈ క్యాపిల్లరీ ట్యూబ్లో ఉన్న లింక్ ఇది మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని క్లినికా థర్మోమీటర్ అన్నాం. క్లినికా థర్మోమీటర్లో క్లినికా థర్మో కన్సిస్ట్ ఆఫ్ బల్బ్ ఆఫ్ ఎ థిన్ గ్లాస్ అండ్ క్యాపిల్లరీ ట్యూబ్ ఆర్ క్యాపిల్లరీ బల్బ్, ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ప్యూర్ మెర్క్యూరీ, ద క్యాపిల్లరీ ట్యూబ్ కంటైన్స్ ఎనిక్ విచ్ ప్రివెంట్స్ మెర్క్యూరీ లెవెల్స్ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ ఇట్, ఇట్ ఈస్ మార్క్డ్ ఫ్రమ్ 35 degrees Celsius టు 45 degrees Celsius సెల్సియస్ స్కేల్ అండ్ 95 degrees ఆఫ్ ఫారెన్ హీట్ టు 110 degrees ఆఫ్ ఫారెన్ హీట్ ఇన్ ఫారెన్ హీట్ స్కేల్. సో ఇప్పుడు క్లినికల్ థర్మోమీటర్ యొక్క స్ట్రక్చర్ వేసి దాని గురించి స్పేస్ బార్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అనమాట. ఇప్పుడు క్లినికల్ థర్మోమీటర్ చూసారా, ఈ బల్బ్ అనమాట, ఈ బల్బ్లో మెర్క్యూరీ ఫిల్ అప్ అయిపోయి ఉంటుంది, ఇది నిక్ అనమాట కన్స్ట్రక్షన్. ఈ మెర్క్యూరీ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ని ఆ ట్యూబ్ని లాభండి చిన్న ట్యూబ్ని సన్న ట్యూబ్ని ఏమంటారు క్యాపిల్లరీ ట్యూబ్ అంటారు అనమాట. ఇలా మెర్క్యూరీ ఇలా పెరుగుతూ ఎక్కడైతే దాని యొక్క హీట్ అనేది తగ్గిపోతుందో అక్కడి నుంచి ఆగిపోతుంది అనమాట. అలా ఆగిపోయేప్పుడు బాడీ యొక్క టెంపరేచర్ కానీ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ కానీ అది చూస్తూ ఆ టెంపరేచర్ని మెజర్ చేస్తూ ఉంటుంది. సెకండ్ క్యూటీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అంతా 95 degrees Celsius టు సెంటిగ్రేడ్ టు 40 degrees Centigrade. సిమిలర్లీ అలానే ఇయర్ వాట్ ఈస్ ద 6S మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ డ్రా ద లేబుల్ ఇన్ ద పిక్చర్స్. మనం క్లినికల్ థర్మోమీటర్ డయాగ్రామ్ గీసాం, ల్యాబొరేటరీ థర్మోమీటర్ డయాగ్రామ్ గీసాం. క్లినికల్ డయామీటర్ క్లినికల్ థర్మోమీటర్కి ఏమో ముక్కు దగ్గర నొక్కు ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్, కానీ ల్యాబొరేటరీ థర్మోమీటర్ ముక్కు దగ్గర కన్స్ట్రక్షన్ ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ద మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ ఆఫ్ ఏ డే మెజర్ బై థర్మోమీటర్స్గా 6S మ్యాక్సిమం మినిమం టెంపరేచర్. మనం ఒక డే టైంలో టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం ఏమి ఉపయోగిస్తాం, 6S థర్మోమీటర్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇది ఎందుకంటే వేడిగా ఉన్నా చలిగా ఉన్నా 6S థర్మోమీటర్ అనేది మన ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతను తెలియడానికి మెజర్ చేస్తూ ఉంటాం. సో దీనికి దానికి 6S మ్యాక్సిమం మినిమం డయామీటర్ యొక్క డయాగ్రామ్ గీసాం కాబట్టి దాని యొక్క స్పేస్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతూ ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఇక్కడ 6S మ్యాక్సిమం మీన్ థర్మోమీటర్ మన రోజు మొత్తం మీద ఉన్న వేడిని చల్లదనాన్ని మెజర్ చేస్తుందంటే మన హ్యూమన్ బాడీ టెంపరేచరే కాక ఎర్త్ టెంపరేచర్ కూడా మెజర్ చేస్తూ ఉంటుంది 6S మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. నెక్స్ట్ థర్మిస్టర్ థర్మోమీటర్. థర్మిస్టర్ మా థర్మోమీటర్ ఏంటి, ఇఫ్ డాక్టర్ యూజ్ టు ఫైండ్ అవుట్ ద టెస్టింగ్ పెయింట్ ద టెంపరేచర్ ఆఫ్ వన్స్ టెంపరేచర్ ఆఫ్ వన్ ఇట్స్ బాడీస్. హియర్ థర్మిస్టర్ థర్మిస్టర్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ ఆపరేటర్స్ పెయిన్ ఫీనన్స్ అండ్ ఫింగర్స్. డిజిటల్ టెంపరేచర్ యూజ్ టు మెజర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఇట్ యూజ్ టు మెజర్ ద
measure the human body temperature and which is do not measure it. Next, laboratory thermometer. What is the laboratory thermometer? The laboratory thermometer is laboratory thermometer may use liquids and objects. So it is used to measure the temperature of liquids and objects. So these are the use of laboratory thermometer, digital thermometer, thermistor thermometer, and clinical thermometer used to measure the body of human temperature, and digital thermometer also used to measure the body human body temperature. Thermistor thermometer used to measure the temperature of infants and children, and laboratory thermometer used to measure the temperature of other objects. And 6S maximum minimum thermometer used to measure the temperature ranges in the day. Next, this 6S the maximum minimum thermometer is the part of diameter of the diameter. Next question, how can you prove expansion of a liquid on heating? Einstein heat చేయగానే ఆ పదార్థం నుంచి వాడి నీరు అనేది ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పి ఎలా కనుక్కున్నాడు 1893 సంవత్సరంలో అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం చేయాల్సింది ఏంటంటే చిన్న యాక్టివిటీ చేయాల్సి వస్తుంది యాక్టివిటీ 1 ఏంటి ఫైండ్ స్టాప్ క్లాక్ వన్ డే So, here our aim of this lesson is to measure the to expansion of a liquid due to the heat. Because all we need apparatus the flat bottom flask, one bread neighbor cork and capillary tube container and water, mineral solids, minerals and through. Here, first of all, take full bottom of a flask and which is colored water. And then fix the cork having capillary tube with mouth of your plant such that levels of your water is shown as a place fox on the fox in the metal through the pour being water into the tongue and carefully observe the large of your collect water is length of your colored water quality is about increases. So a prediction is link explain the through the power boiling one model, the carefully observe the level of a next water you are observed in this process level. The colored water is capillary tube is increases because result is the capillary expansion on heating. No, here these are the expansion of a mercury and so the extra expansion of a lady's finger and mercury is. Our aim of this lesson is our aim is to find out the liquid state and heat. What are the apparatus and you need? We need a book, flask, wand, solid singer, etc. Similarly, colored water, mouth rolly. Next procedure: take a full bottom flask and fill it with colored water and fix it one cork capillary tube on the mouth and such level of. Such level of a water shown in a place is the flask is a metal through pure beer. Boiling water is a throw and carefully observe the level of a colored water. So what is the observation? Our observation is levels of a colored water is can a capillary tube is increases. Result the liquid expands on heating. Manaki ఒక లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అంటే వ్యాక్యూమ్ చేద్దాం చెప్పి ఎలా చెప్పొచ్చు అంటే మనం ఒక బైకర్లో నీరు తీసుకొని దాంట్లో ఒక క్రోనికల్ ఫ్లాక్స్ని పెట్టా క్రోనికల్ ఫ్లాక్స్లో కలర్డ్ వాటర్ని రెడ్ కలర్ వాటర్ని పెట్టాం అనుకోండి ఈ కింద పెయిన్ వాటర్ పెట్టిన బీకర్ని కంటిన్యూషన్గా హీట్ చేస్తూ ఉంటే ఈ క్రోనికల్ ఫ్లాక్స్లో ఉన్న థర్మోమీటర్ అనేది ఆ హీట్ని గ్రహించి దాంట్లోని మెర్క్యూరి లెవెల్ రైజ్ అవుతూ కనిపిస్తుంది అన్నమాట కాబట్టి అది అలా రైజ్ అవుతున్నప్పుడు మెర్క్యూరి లెవెల్ ఆ పదార్థం అనేది వేడిగా ఉందని చెప్పి అది హీట్గా ఉందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకే నెక్స్ట్ ద డయాగ్రామ్స్ ఆఫ్ నేమ్ ఇండికేటెడ్ పార్ట్స్ అండ్ నీడ్ సీరీస్ హియర్ దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ లాబరేటరీ థర్మోమీటర్ అండ్ దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ క్లినికల్ థర్మోమీటర్ ఓకే నెక్స్ట్ హియర్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ లెర్నింగ్ అబౌట్
We are learning about some multiple choice. Okay, thanks for watching the video.